ఒక్కొక్కరికి నా మిత్రులకు అలాగే నా శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు స్టేజ్ పై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వేరు వేరుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాది భద్రాద్రి కొత్తగూడెం నా పేరు వెంకట్ కళ్యాణ్ నేను హీరో కమ్ డైరెక్టర్ కాబట్టి ఒక రెండు నిమిషాలు ఎక్కువగా తీసుకోవచ్చు సార్ ప్లీజ్ చాలా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక 15 సంవత్సరాల కళ 15 సంవత్సరాల క్రితం మొదటిసారిగా నేను హీరో అవ్వాలనుకుని అమ్మ నా అమ్మ ఆశీర్వాదం తీసుకొని హీరో ప్రసాద్ లాగా చెట్టు కింద కూర్చున్నా విచిత్రం విధి మళ్ళీ నా ఫస్ట్ సినిమా నేను హీరోగా నేను డైరెక్టర్గా ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అన్నది విధి రాతే ఆ విధి యొక్క రాతే అలాగే ఇంకొన్ని ఒక గమ్మత్తైన అంశాలు అవి చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి నాకు నాగేశ్వరి గారితో ఆయనకి ఇంతవరకు గుర్తుందో తెలియదు సార్ నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ ఉన్నా ఒకసారి ఎవరే సుబ్రహ్మణ్యం అనే సినిమా వచ్చింది మొదటి రోజు నేను దేవన్న అని నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక అన్న మొదటి ఆటకి వెళ్ళిపోయాం ఎందుకో బాగా ఇంట్రెస్టింగ్ ఉంది మొదటి ఆటకి వెళ్ళి మొదటి ఆటే గోకుల్ థియేటర్లో కూర్చొని చూసాం చూస్తే అప్పుడే నేను ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు ఇదేంద్రా జీవితం ఏ సృష్టి ఏంది ఈడు కూర్చో ఈడికి రావడం ఏంది నా జిందగీ ఏంద్రా భయ్య నాకేం సమజవుతలేదు అని ఆ మైండ్ సెట్లో తిరుగుతా ఉన్నా నేను సరే ఆ సినిమా చూసా సినిమా చూసిన తర్వాత సార్ అందులో ఒక రెండు క్యారెక్టర్లు విజయ్ దేవరకొండ గారి క్యారెక్టరు తర్వాత నాన్నగారి క్యారెక్టర్ సమ్ డిఫరెంట్ అంటే స్వార్థం నిస్వార్థం అన్నట్టుగా ఒక రెండు క్యారెక్టర్ని సృష్టించారు అంటే ఒక మనిషిలో ఆ ఆలోచనలు తిరుగుతుంటాయి దాన్ని బేస్ చేసి చేసిన సినిమా వేరే సుబ్రహ్మణ్యం నాకు బాగా పారవశ్యంలోకి వెళ్ళిపోయా సినిమా చూసిన తర్వాత ఆ తర్వాత మెల్లగా ఆ డైరెక్టర్ ఎవరు ఆయన నేను బాగా కలుసుకోవాలని చెప్పి అనుకుని చాలామందిని అడుగుతున్నాను ఆ డైరెక్టర్ ఎవరు ఆ డైరెక్టర్ ఎవరు నాకు తెలిసిన పరిచయాల్లో ఆ తర్వాత మెల్లగా ఒక మిత్రుడు ఎవడో వైజయంతి గారు అని చెప్పి ఇక్కడ జేజే హాస్పిటల్ ఉంటుంది అదే వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటారు వాళ్ళు అని అంటే అబ్బా సరే అని చెప్పి అడ్రస్ తెలుసుకొని నాకు అప్పుడు బండి కూడా లేదు బస్సు ఎక్కడం కూకట్పల్లి వనస్థలపురం కేపీహెచ్బీ దగ్గర నుంచి బస్సు ఎక్కడం రావడం వాళ్ళ ఇంటి దగ్గర వాచ్మెన్ దగ్గర సార్ నేను నాగేశ్వరి గారిని కలవాలి అని అంటే కోన్ చెల్ అడి అమ్మ సార్ అట్లా కాదు సార్ ప్లీజ్ ఒక్కసారి కలిసేసి వెళ్ళిపోతావు భయ్యా నేనే నేను అది కూలిపోయి చెల్ 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 సరే దీని అమ్మ జీవితం ఏం చేయాలరా భయ్య సరే నెక్స్ట్ డే వెళ్ళా వేరే డ్యూటీ అంటే నేను ఈవినింగ్ వెళ్ళా మళ్ళీ పొద్దున్న వెళ్ళా వెళితే వేరే ఎవరో కూర్చొని ఉన్నారు ఆ ప్లేస్లో భయ్యా నేను నాగేశ్వరి గారిని కలవాలి ఉన్నారు అరే కోనరాబేతు చెల్ నడు సరే అలా కొంచెం ఒక వారం 10 రోజులు అలా ప్రయత్నించగా ఒకరోజు సరే పైన ఉన్నట్టున్నారు సారు మీ గురించి ఎవరు ఒక దేవుడైనా సెక్యూరిటీ గార్డ్ కూర్చొని ఉన్నారు సరే వెళ్ళు పైన పిలుస్తున్నారు వెళ్ళాను అంటే టకటక పైకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి సార్ వాళ్ళ ఫాదర్ వచ్చారు తర్వాత నాగేశ్వరి గారు వచ్చారు సార్ హెడ్స్ ఆఫ్ సార్ ఎవరో సుబ్రహ్మణ్యం సినిమా అదిరిపోయింది సార్ సూపర్ నేను చాలా పారవశ్యంలోకి వెళ్ళాను అని అంటే వాళ్ళు ఫాదర్ అండ్ సన్ సార్ నాగేశ్వరి గారు ఇద్దరు హ్యాపీ అయ్యారు తర్వాత నాలో ఒక చిన్న స్వార్థం నేను ఆర్టిస్ట్ని సార్ నాకు మీ సినిమాలో అవకాశం ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని అడిగితే నేను చాలా లేట్ అవుతుంది ఇంకా నేను చాలా టైం పడుతుందమ్మా అని అంటే సరే సార్ అని చెప్పి బయటకు వచ్చేస్తే నాకు పిచ్చి ఆలోచన అరే నువ్వు ప్రశంసించడానికి వెళ్ళావు ప్రశంసించి రాకుండా నీ యొక్క స్వార్థం అవకాశం కోసం అడగడానికి వెళ్ళినట్టుంటుంది అది కరెక్ట్ కాదు ప్రశంస అంటే ప్రశంసని నువ్వు ఇంకోసారి ఆయన కలవద్దు ఎందుకంటే అది నిజమైన ప్రశంస ఆయన సినిమా బాగుంది బాగా చేశారు అది నాకు నచ్చింది అది నిజమైన ప్రశంస అని చెప్పి ఇంకోసారి ఆయన కలవద్దు కలవమ్మా అని చెప్పి అన్నారని నేను కలవలేదు ఎందుకనంటే నా నిజాయితీతో చెప్తున్నా అది నిజమైన ప్రశంస అది నిజమైన ప్రశంస కాబట్టి ఆ విధి నా మొదటి చిత్రం ఈ చెడ్డి గ్యాంగ్ తమాషా అనే చిత్రానికి మొదటి ప్రెస్ మీట్ నేను ప్రెస్లు ముందుకు రావడం ఇదే మొదటిసారి ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటాను నాకు ఎప్పుడు రా అవకాశం వచ్చేది నేను ఎప్పుడు మాట్లాడతాను ఇది ఇలా ఇంత గొప్ప అత్యద్భుతమైనటువంటి మంచి తీపి గుర్తు సార్ అది మీకు ఎంతవరకు గుర్తుందో తెలియదు ఇంకా
నీకు నా గురించి చెప్పుకుంటా ఇంకా చిన్న చిన్నగా. మా అమ్మ రుక్మమ్మ, నేను ఎప్పుడు ఓడిపోతూ వచ్చా, నా జిందగీ మొత్తం ఓడిపోతూ వచ్చా. మొదటి నుంచి ఓడిపోతూ వస్తున్నా. హీరో అవ్వాలి వచ్చా, ఏదో అక్కినేని గురుకులం అనే ఇన్స్టిట్యూషన్లో ఏదో కింద మీద పడి జాయిన్ అయ్యి అలా అయిపోయింది. నా మైండ్ సెట్ ఇక్కడ కుదరట్లా, ఎలా అనుకుంటే నేను వెళ్ళిపోతున్నా. కానీ ఏం చేయాలి, అప్పటికే నేను మానసికంగా చాలా దెబ్బలు తినున్నా. నాకు 16 ఏటే అది, తక్కువ వయసులో చాలా ఎక్కువ చూసేసా. అందు గురించి మానసికంగా చాలా ఇబ్బంది పడుతుండేవాడిని. అది చెప్తున్నావు కదా, ఈ సృష్టి ఏంది, ఈ జిందగీ ఏంది, మన తొందరగా నిష్క్రమించాలి, ఇక్కడికి వెళ్ళి మనం ఉండొద్దు ఇందులో. కానీ అది ధైర్యం లేదు, ఆత్మహత్య చేసుకున్న ధైర్యం లేదు, చచ్చిపోవాలి. కానీ ఆటోమేటిక్గా చచ్చిపోవాలి, ఇలా ఇలాంటి ఆలోచనలు ఉండేవి. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా అలాగా యోగా అది అని కొంచెం స్టెబిలిటీ ఆ తర్వాత కోల్పోయి ఒక వచ్చా. బాగున్నా. వెళ్తున్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్తూ ఉండేది, బిడ్డ నిండా మునిగితే చలే ఉండదురా నీకు, నువ్వు ఎందుకు భయపడతావు? ఇప్పుడు బాగున్నారు కదా, మా ప్రాజెక్ట్లో యాక్ట్ చేయండి అని చెప్పేశారా వీళ్ళు? ఏ లేదు లేదు, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ నా సెల్ఫిష్నెస్ కూడా. ఒక ప్రాజెక్ట్లో అది మీకు తర్వాత మొత్తం తెలుస్తుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని తిను క్వశ్చన్ అడిగింది. లెట్ మీ ఆన్సర్ దాట్ ఫస్ట్ పాయింట్. ఏ ప్రాజెక్ట్ అయినా, ఐ మీన్ ఏదైనా సినిమాకి వెళ్తే వాట్ వీ ఆల్ వాంట్ అల్టిమేట్లీ ఎంటర్టైన్మెంట్, రైట్ పర్సన్, అందరం ఎంటర్టైన్మెంట్ కోసమే వెళ్తాం కదా. ఓకే ఫైన్, కొన్ని సెంటిమెంటల్ మూవీకి వెళ్తాం, కొన్ని ఫ్యామిలీ డ్రామా, కొంచెం రొమాన్స్, బట్ మా మూవీలో అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. కామెడీ కంటిన్యూస్గా ఒక మీరు 2.5 hours కడుపు నిండా నవ్వుకోగలరు, అండ్ ఎమోషనల్ సీన్స్ ఒక రిలేషన్ గురించి ఉంది, అండ్ ఓవరాల్గా ఇట్స్ హ్యావ్ ఎ బెస్ట్ మోరల్ ఫర్ సొసైటీ డెవలప్మెంట్ అండ్ ఆల్. ఇంకా వాట్ నాట్ అన్నీ ఉన్నాయి, రొమాన్స్, డ్రామా, థ్రిల్లర్, క్రైమ్, ఎవ్రీథింగ్. అల్టిమేట్గా మొత్తం ఎంటర్టైన్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ, అండ్ వేర్ ఆల్ ఫ్యామిలీస్ అండ్ ఈవెన్ చిల్డ్రన్, యూత్, ఎవ్రీవన్ విల్ గెట్ ఎంటర్టైన్. దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ ప్రాజెక్ట్, అండ్ దిస్ ఈస్ ఆర్ చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్ 1. ఓకే, సో ఇప్పుడు టైటిల్ చూస్తున్నామో చెడ్డి గ్యాంగ్ అని ఉంది. ఓకే, మీరు చెప్పిందేమో ఇందులో చాలా కనెక్టింగ్ సీన్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఈ చెడ్డి గ్యాంగ్కి ఎమోషనల్ సీన్స్కి ఎక్కడ కనెక్షన్ ఉంది నాకు అర్థం కావట్లే. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ ఏముంటుంది, లెట్స్ చూడాలన్నమాట. ఆబ్వియస్గా. ఓకే ఫైన్, thank you so much. Thanks, I'm really happy. This is a moment of first movie of my life, and I'm so happy and I'm excited to see all these things. Exam pogotina baada kuda poyindi almost. Okay fine, somehow mummy I'll clear it next year for sure, and thank you all. I can say this, and mee andaru ma movie ni theaters lo vachi chudalani manaspoorthiga korukuntunnanu, and hope you all enjoy. We won't disappoint you in any cause. Thank you so much for coming and making this event special and successful. Thank you so much, sir. Thank you. Thank you, thank you so much. Mee kosamaina villanda theaters lo vachi chustaremo. Private limited and Srilila Entertainments parokshanga kaabeyatvanti directorlu ma pillalu ma ammayile. ప్లీజ్ సాయిలీల మనస్విని కమాండ్ అయాస్, అండ్ శరత్ చంద్రిక మై యంగర్ ఎల్డర్ డాటర్, అండ్ శర్వాణి అది రాలేదు ఇక్కడికి, అండ్ వన్ మోర్ మై డాటర్ ఇస్ దేర్ శ్రావణి ఇస్ హియర్ శ్రావణి. వీళ్ళందరూ కూడా నా యొక్క ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబోయేటువంటి డైరెక్టర్లు అండి. ఈ సినిమా కానివ్వండి, చేబిఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద వీళ్ళందరూ కూడా కాబోయే డైరెక్టర్స్ అందరూ కూడా. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు అనౌన్స్ ద గ్రేట్ డైరెక్టర్స్, అంటే సినిమా డైరెక్టర్ కాదండి, కంపెనీ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉండబోతున్నారు. మేబీ సినిమా కూడా తీసుకుండొచ్చు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వెరీ గ్రేట్ గ్రేట్. నేను వారికి ఒక చిన్న మాట చెప్తాను, అందరూ చెప్పారాను, దర్శక తపస్వి నాదాశ్విన్ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ, చెట్టుగాని తమాషా అద్భుతంగా వచ్చింది. మేము 4 గంటల సినిమాని 2 గంటల 40 నిమిషాలకి మేము తగ్గించడానికి మేము దాదాపుగా గర్భశోకం అనుభవించాం, అంత సినిమా బాగా వచ్చింది. కట్ చేయడానికి మాకు తప్పని పెరిగిపోయింది సార్, 2 hours 40 minutes వచ్చింది ఇప్పటికి కూడా. సో అంత కట్ చేయగా, సో కాబట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. కొత్త వాళ్ళని కాన్సెప్ట్ ఇప్పుడు చూడాల, కొత్తనా పాతన కాదు, ఆ థీమ్ ఎలా ఉంది దాంట్లో మేము మెసేజ్ ఇవ్వట్లా. సినిమా ద్వారా మేము సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తున్నాం మీరు ఇప్పుడు అనుకోవద్దు. దాన్ని సరదాగా మీరు వచ్చి కాలక్షేపంగా ఆనందపడేటువంటి
అన్ని రకాల వ్యక్తులకి సరిపోయేటువంటి సినిమాను మేము నిర్మించాం. మీరందరూ కూడా తప్పకుండా ఆదరిస్తారని మేమందరూ ఆశిస్తూ థియేటర్లో సినిమా చూడాలని కోరుకుంటూ పరోక్షంగా ఈ సినిమా ప్రేరణ కానివ్వండి, నా కుటుంబం పూర్తి స్థాయి మాకు సహకారం ఉంటుంది, అందులో నా ధర్మపత్ని మరియు నా అత్తయ్య గారు, నా తమ్ముళ్ళు, నాకు ప్రతి ప్రేరణ సారథులు వెళ్ళడానికి కారణం నా చిన్న తమ్ముడు, నా పేద తమ్ముడు. నువ్వు వెళ్ళు సార్ డైరెక్ట్ అడగవచ్చు మన అబ్బాయి మనం చేస్తారు అని చెప్పి అడగడం, దానివల్ల నేను వెళ్ళడం, నా యొక్క మిత్రులందరూ కూడా సహకరించడం నేను మర్చిపోలేను. అందుకే ఇక్కడ ముఖ్యంగా మనకి విలేకరులు ఎలక్ట్రానిక్ లేకపోతే మనం శూన్యం. ఎంత పెద్ద సినిమా అయినా సరే, నాకు తెలిసినంత వరకు ఎంత పెద్ద సినిమా అయినా సరే మనం శూన్యం. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికి కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇంతసేపు ఓపిక ఉన్నందుకు 2 సెకండ్లు సార్ మాట్లాడిన తర్వాత మనందరం కూడా నిష్క్రమిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వండాల్. ఈ సినిమాని తప్పకుండా సక్సెస్ చేయాలని చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెడ్డి గ్యాంగ్ తమాషా. అందరూ హాయ్, చెడ్డి గ్యాంగ్ అందరికీ హాయ్. చెడ్డి గ్యాంగ్ టీమ్కి యాక్టర్స్కి అందరికీ ఫస్టే కంగ్రాచులేషన్స్, గుడ్ లక్. ఒక సినిమా తీయడం చిన్నదన్నా పెద్దదన్నా ఎప్పుడు పెద్ద తేడా ఉండదు. మంచి సినిమా చెడ్డ సినిమానే ఉంటుందని నాకు ఎప్పుడు నమ్మకం. అండ్ ఒక సినిమా తీస్తే ఎప్పుడు ఒక మీరు ఇప్పుడే ఏదో గర్భశోకం అన్నారు, ఒక సినిమా తీయడం లిటరలీ ఒక ప్రెగ్నెన్సీ లాగా, లైక్ ఒక పుట్టుకలాగా ఫైనల్లీ. సో అన్ని కష్టాలు పడి కేర్ఫుల్గా నరిష్ చేసి చూసుకొని బయటికి తీసుకురావాలి. సో అది చేశారు. అండ్ నేను వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నారు, అంటే ఏ డైరెక్టర్ ఏ టీమ్ వెనకన్నా ఒక ప్రొడ్యూసర్ ఉంటారని. అది డెఫినెట్లీ కరెక్ట్ అండి, వెనక ఉండాలి. ఎప్పుడో ఒక కథ విన్నాను, బేసిక్లీ ఎన్టీఆర్ గారు పీక్స్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఆయన్ని దేవుడిలా చూస్తున్నారు, ఆయన పాలిటీషియన్ దేవుడిలా చూస్తున్నారు. ఆయన ఏదో సెట్లో కూర్చున్నప్పుడు ఒక ఫుల్ గ్యాంగ్ అందరూ వెయిట్ చేస్తున్నారని, ఎప్పుడు ఆయన ఎప్పుడు లేస్తారో అని, ఎప్పుడు చూస్తారో అని. అండ్ సడన్లీ ఆయన లేచి నిలబడి ఎవరికో దండం పెట్టారు. ఎవరైనా అంటే ప్రొడ్యూసర్ అన్నమాట. సో లిటరలీ ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్కి కాదు, యాక్టర్కి కాదు, ఒక కెమెరామెన్కి, ఎడిటర్కి, ఫైనలీ వంట ఉంటే వాళ్ళకి, అందరికీ బేసిక్లీ ఫుడ్ పెడతారు ప్రొడ్యూసర్. సో అలాంటి ఆయన కోసం వచ్చాయండి. నా ఫ్యామిలీకి చాలా సన్నిహితులు ఎప్పటి నుంచో, మా మదర్కి, ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో ఆయన కోసం వచ్చాను. అండ్ ఆల్సో ఒక ప్రొడ్యూసర్, జనరలీ ప్రొడ్యూసర్ కోసం వచ్చాను. అండ్ ఫుల్ గ్యాంగ్ అందరూ యంగ్ వాళ్ళు, చాలా చాలా కష్టపడి చేశారు. నా ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం తీసే ముందు, ఎవడే సుబ్రహ్మణ్యం కూడా తీసే ముందు కూడా ఎంత కష్టపడి చేసే వాళ్ళము, ఎంత ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళము, ఎంత జోష్గా ఉండేవాళ్ళము అంతా చూస్తూ, ఈ టీమ్ ఎనర్జీ చూస్తూ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంది, అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో గుడ్ లక్. అండ్ ఇది జస్ట్ కొంచెం బిట్ సాంగ్స్ విన్నాము, టీజర్ చూసాము. ఆ వింతలే సాంగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, బాగుంది అనిపించింది. మేబీ మీరు మాట్లాడే ఆధ్యాత్మికత కాన్సెప్ట్ అక్కడ ఉందేమో. సో ఇంకేం చెప్పాలి, బేసిక్లీ ఫైనలీ ప్రాజెక్ట్ కే గురించి కాదు, ఇక్కడ చెడ్డి గ్యాంగ్ గురించి మాట్లాడదాం. సో కంప్లీట్లీ పెద్ద సినిమా చిన్న సినిమా ఏది ఉండదు. ఫైనలీ సినిమా మీరు చూసినప్పుడు ఈ కళా తపస్విని కన్నటువంటి మా యొక్క అమ్మగారు జయంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, వారిని స్వాగతంగా ఈ ఆణిమిత్యానికి అన్న వాళ్ళకి. హాయ్ హాయ్. అండ్ అంతే, నేను మాట్లాడింది ఇదే అండి. అంత థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, గుడ్ లక్ ఎవ్రీబడి. ఇది నేనేం అంటే ఓకే, చెడ్డి గ్యాంగ్కి కంగ్రాచులేషన్స్, అంతే. థ్యాంక్స్ అండి. యా.